ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ త్రీ టోర్నీలో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది సూపర్ ఫోర్ రౌండ్కి అర్హత సాధించడం కోసం సాగిన ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ రెండు పరుగుల తేడాతో పోరాడి ఓడింది ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి రెండు వందల తొంభై ఒక్క పరుగులు చేసింది ఆఫ్ఘన్ ముప్పై ఏడు పాయింట్ రెండు ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించుంటే సూపర్ ఫోర్ రౌండ్కి అర్హత సాధించుండేది అయితే లక్ష్య ఛేదనలో మహమ్మద్ నబీ ముప్పై రెండు బంతుల్లో అరవై ఐదు పరుగులు చేసి వన్డేలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ఆఫ్ఘన్ బ్యాటర్గా నిలిచాడు కెప్టెన్ హస్మతుల్లా షాహిది యాభై తొమ్మిది రహ్మద్ షా నలభై ఐదు పరుగులు చేసి పోరాడంతో ముప్పై ఏడు ఓవర్లు ముగిసే సమయానికి రెండు వందల ఎనభై తొమ్మిది పరుగులు చేసింది ఆఫ్ఘన్ ఇక పది బంతుల్లో పదహారు పరుగులు కావలసినప్పుడు నజీబుల్లా అవుట్ అయ్యాడు ఆ తర్వాత రెండు బంతుల్లో సింగిల్ కూడా రాలేదు ముప్పై ఏడవ ఓవర్లో రషీద్ ఖాన్ మూడు ఫోర్లు బాది పన్నెండు పరుగులు రాబట్టాడు అయితే ముప్పై ఎనిమిదవ ఓవర్లో మొదటి బంత్కి గెలవాలని కంగారు ఆఫ్ఘనిస్తాన్ ఓటమికి కారణంగా మారింది ముప్పై ఎనిమిదవ ఓవర్ మొదటి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా ముజీబ్ ఉర్ రహీమ్ భారీ కి ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అయితే ముజీబ్ సింగిల్ తీసి రషీద్ ఖాన్కి స్ట్రైక్ ఇచ్చుంటే ఆ తర్వాత ఐదు బంతుల్లో సిక్సర్ బాదిన ఆఫ్ఘన్ సూపర్ ఫోర్ రౌండ్కి అర్హత సాధించుండేది అయితే ఈ విషయం ఆఫ్ఘన్కి తెలియకపోవడం వల్లే ముప్పై ఎనిమిది ఓవర్లో మొదటి బంతికి సిక్సర్ బాదాలని ప్రయత్నించి ముజీబ్ ఆ తర్వాత ఫజల్ హక్ ఫరూకి అవుట్ అయ్యారు ఈ విషయాన్ని స్వయంగా ఆఫ్ఘన్ హెడ్ కోచ్ సునాధన్ ట్రాక్ ప్రకటించారు ముప్పై ఏడు పాయింట్ రెండు ఓవర్లలో లక్ష్యాన్ని ే సూపర్ ఫోర్ రౌండ్కి చేరొచ్చని మాత్రమే మాకు చెప్పారు ముప్పై ఎనిమిదవ ఓవర్లో రెండు వందల తొంభై ఐదు లేదా రెండు వందల తొంభై ఏడు క్వాలిఫై కావచ్చని చెబితే ఇలా ఓడేవాళ్ళం కాదు మాకు ఈ సమాచారం ఇవ్వలేదు అందుకే మిస్కమ్యూనికేషన్తో వికెట్లు కోల్పోయామంటూ జునాథన్ ట్రాక్ కామెంట్ చేశాడు